ఒక్క శాతం ఆ 5 లక్షల ఓట్ల తేడా మనం అందరినీ కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరాచకాలు, చంద్రబాబు నాయుడు గారి అన్యాయాలు ఇన్ని అన్నీ కాకుండా చూసిన పరిస్థితులు కూడా చూశాం. ధర్మాలు చేశాం, కేసులు పెట్టించుకున్నాం, గ్రహాల దీక్షలు చేశాం, చివరికి 3600 కిలోమీటర్ల పాదయాత్ర కూడా అన్నింటిలోనూ కూడా ప్రజలకు మాత్రం ప్రతి అడుగులోనూ ప్రతి నిమిషంలోనూ ఈ 5 సంవత్సరాల కాలమే కాకుండా అంతకుముందు 4 సంవత్సరాల కాలం కూడా కలుపుకొని మొత్తం 9 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ కనిపించింది ఏది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతటా జగన్ ఖచ్చితంగా ప్రతి సమస్యప్పుడు కూడా అక్కడ తోడుగా నిలబడ్డాం. ఇవన్నీ కూడా మనం చేసి ప్రజలకు దగ్గరై ప్రజల విశ్వాసాన్ని మనం చొరగొని ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. 151 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గ స్థానాలలో 151 స్వీప్ చేయగలిగాము అని అంటే 25 పార్లమెంటు స్థానాలు క్లీన్ స్వీప్ చేయగలిగాము అని అంటే ఓటింగ్ శాతం కూడా చూస్తే 50 శాతం ఓటింగ్ కూడా మన పార్టీకి వచ్చింది అని అంటే నిజంగా ఇది హిస్టరీలో ఎప్పుడూ కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ అధ్యాయం. అన్యాయాలు చేస్తే, అధర్మాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొటికాయలు వేస్తాడు అన్న సంగతి ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఉదంతం చూస్తే సరిపోతుంది. మన పార్టీ నుంచి ఆయన మన ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేసిన వాళ్ళు సంఖ్య ఎంత అని చూస్తే 23. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు ఏం చేసినా కానీ గొప్పగా చేస్తాడని చెప్పడానికి నిదర్శనం. మన పార్టీ నుంచి అన్యాయంగా అధర్మంగా ప్రలోభాలు పెట్టి డబ్బులిచ్చి కొనుగోలు చేసిన వారి సంఖ్య 23, ఎంపీల సంఖ్య 3. కరెక్ట్ గా మళ్ళీ అదే మే 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి దేవుడిచ్చింది 23 మంది, అదే 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు. ఇంతకన్నా గొప్పగా బహుశా ఏ స్క్రిప్ట్ కూడా ఎప్పుడు కూడా ఉండదు. అంత గొప్పగా దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఇది జరిగిన తర్వాత మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం పెట్టుకున్నారు, విశ్వసనీయత అన్న పదానికి ఓటేశారు. ఇంత గొప్ప మ్యాండేటు మన భుజ స్కంధాల మీద గొప్ప రెస్పాన్సిబిలిటీతో వస్తామన్న సంగతి ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం 2019 అయిపోయింది, ఇక మన టార్గెట్ 2024. 2024లో ఇంతకన్నా గొప్ప మ్యాండేట్తో మళ్ళీ మనం ఎన్నుకోబడాలి. ప్రజలు ఇవాళ మన మీద నమ్మకంతో ఓటేశారు. రేపు పొద్దున 2024లో ప్రజలు మనకు ఓటేసేసరికి అది చేసిన తర్వాత మన పర్ఫార్మెన్స్ కింద ఓటేసే పరిస్థితి 2024. కాబట్టి ఖచ్చితంగా మనం అంతా కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఎవరు కూడా చూడని విధంగా ప్రక్షాళన చేస్తారు. మామూలుగా ఉన్న ప్రక్షాళన
దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూడేట్టుగా ప్రక్షాళన చేస్తాం. అది మాత్రమే ఖచ్చితంగా కావాలి. ఆ ప్రక్షాళనలో మీ అందరి దగ్గర నుంచి మీ సహాయం కావాలి, మీ సహకారం కావాలి, మీ తోడు కావాలి అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నేను ఇంత గొప్ప విజయం మనం సాధించగలిగాము అని అంటే ఇది జగన్తో పాటు జగన్కు మీ అందరూ కూడా తోడుగా ఉన్నారు కాబట్టి సాధ్యమైందని మాత్రం నేను ఎప్పటికీ కూడా గర్వంగా చెప్తాను. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అన్నా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పబట్టే ఇవాళ మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతా ఉన్నాం. మీరంతా కూడా ఎమ్మెల్యే స్థానంలో కూడా కూర్చోగలుగుతా ఉన్నాం. అందరి మీద ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో ఈ బాధ్యత నమ్మకం వచ్చి ప్రజలు మనపై ఉంచారు. ఖచ్చితంగా మంచి చేయాలి అన్న ఆలోచన తపన ఉంది. ఖచ్చితంగా ఆ నెల తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రతి నోటా కూడా అనిపించే పరిస్థితులు, గవర్నెన్స్ చేయదగ్గ పరిస్థితులు, మనస్సు దేవుడు నాకు ఇవ్వాలని సంపూర్ణంగా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి శాసనసభ పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.